డిఎస్సి 2008 బీడీ అభ్యర్థులు మా ఉద్యోగాలు కావాలని గత 14 సంవత్సరాలుగా పోరాటం చేశారు. మన తెలంగాణ రాకముందు నుంచి తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్లలో నాకు తెలిసి అందరూ కూడా మద్దతు ఇచ్చినోలే. మేము కూడా ప్రజా సంఘాలుగా ఓబీసీ మహిళా ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా ఓబీసీ మహిళా జాతీయ అధ్యక్షురాలుగా నేను కూడా ఉద్యమంలో నిరంతరం పోరాటం చేశాను. ఇలా ఉమా మహేశ్వర రెడ్డి గారి బృందం అయితే ప్రతిరోజు జైలు కూడా పోయారు, ఆడబిడ్డలు కూడా పోయారు, మా అభ్యర్థులు అందరూ కూడా పోయారు. నేను అడిగేది ఏంటంటే వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వాలంటే అప్పుడు ఆంధ్ర ఓడిస్తలేడు, మనమేం చేతమయ్యా, నేను ఇప్పుడు ఎవడు అడ్డం పడుతుండు, నీకు కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చి 6 నెలలు అవుతుంది, నీకు జడ్జిమెంట్ కూడా చదవరాని ఒక సోయి తప్పిన విద్యాశాఖ మంత్రి ఉంది. విద్యాశాఖ మంత్రి కన్నా బుద్ధి ఉండాలి కదా. మరి 1200 మంది అభ్యర్థులు వచ్చారు, వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళకు కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, మరి ఇవ్వాలనే సోయి ఆమెకు కూడా ఉండాలి కదా. అంటే ఈ సంబంధంలో మంత్రులు ఉన్నారు కానీ మంత్రులకు ఏం సబ్జెక్టు లేదా, మరి చదువుతలేరా, మరి రివ్యూ మీటింగ్లు చేస్తలేరా అని చెప్పి నేనైతే ఈరోజు ఇది దుర్మార్గమైన చర్య. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు హరీష్ రావు గారు కూడా ఉన్నారు, ఈరోజు వాళ్ళు మంచిగానే ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు కాబట్టి 2 సార్లు అయ్యారు కాబట్టి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను. పాపం పెండ్లీలకు వచ్చి 40 ఏళ్ళు దాడుతున్నాయి మాకు, మా పిల్లలకు పెండ్లీలు లేవు, ఇంకా రోడ్ల మీద ఈ పేపర్లు పట్టుకొని మేము ఎన్ని రోజులు తిరగాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మా అందరి తరపున, మా 2008 డిఎస్సి బీఈడి అభ్యర్థుల తరపున, అందరి తరపున నేను అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు కూడా సోయలేదా, ఆ రోజు చెప్పినావు నువ్వు ఇస్తాం మేమని, మరి ఆయలంటే ఆంధ్రోడు ఉండే ఆంధ్రోడు ఉండే అంటివి, ఇలా మా తెలంగాణలో ఏమవుతుంది, మా పిల్లలందరినీ కూడా ఇట్లా వచ్చింది. అరే కోర్టు ఆర్డర్ ఇచ్చినాక కూడా ఇయ్యనంటే కోర్టుకు కూడా ఇయ్యనని చెప్తున్నామంటే ఇక నిన్నేమనాలి అంటే నీకు నీకు భరాసా పెట్టుకోవడం భారతీయ దేశమంతా సాగుతా అని చెప్తాను, నువ్వు ఇలా వచ్చింది కూడా నువ్వు నువ్వు విలువలకు కట్టుబడి ఉండలేవని చెప్తే నిన్నేమనాలి మేము. కాబట్టి సబితా ఇంద్రారెడ్డి గారికి ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఇది జడ్జిమెంట్ ఇచ్చి 1200 మంది అభ్యర్థులు ఇచ్చినా కూడా నువ్వెందుకు వీళ్ళని రిక్రూట్మెంట్ చేస్తలేవు, ఎందుకు ఆర్డర్ ఇస్తలేవు, వీళ్ళకి పోస్టింగ్లు ఇస్తలేవు అని చెప్పేసి అడుగుతా ఉన్నావు. కాబట్టి వెంటనే నిన్న ఆ రోజు అన్నాడు కేసీఆర్ గారు, నువ్వు మర్చిపోయినవో ఏమో కానీ నువ్వు అప్పుడు కాంగ్రెస్ నుంచి ఉన్నప్పుడు అన్నాడు సన్యాసి ఆమెకేం తెలుసా అన్నాడు, అట్లనే ఉన్నావు ఇప్పుడు సన్యాసి లేకనే అని నేను అంటున్నాను. ఎందుకంటే జడ్జిమెంట్ వచ్చింది కదా, వచ్చినాక ఇవ్వాలి కదా, ఆ ఉద్యమం నువ్వు చేస్తే తెలిసేది. మేము ప్రతినిత్యం ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులం, ప్రజా జీవితంలో ఉన్న డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబితా ఇంద్రారెడ్డికి దృష్టికి కానీ ఆమె దగ్గర కానీ తీసుకెళ్లడం జరిగింది. ఎన్నో సార్లు తీసుకుపోయారు వాళ్ళందరూ కూడా, చాలా టైమ్స్, ఒకసారి 2 సార్లు కాదు నాకు తెలిసి 100 సార్లు కలవచ్చు. ఆమె ఏమన్నా చూస్తా 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 తప్ప ఇంకేం చేయదు. కాబట్టి చెప్తా ఉన్నాం కేసీఆర్ గారికి మీ అందరి తరఫున, మా అభ్యర్థులందరి పక్షాన, మా న్యూస్ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వీళ్ళకు ఒక 5-6 రోజులలో పోస్టింగ్లు ఇవ్వాలని చెప్తాను, లేకపోతే ఏప్రిల్ 1వ వారంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేస్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో నీ రూపు మాపుతామని కూడా చెప్తా ఉన్నాం. ఇది చాలా ఉద్యమం చేసినాం, ఇందులో అందరు ఇచ్చారు, ప్రజా సంఘాలుగా ప్రతి ఒక్కరిని కలిసిరు వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీలను కలిసిరు కాబట్టి నేను కూడా బీజేపీ ఓబీసీ మహిళా మోర్చా తరపున కూడా వాళ్ళకు మద్దతుగా నిలబడతాను, మరి జాతీయ బీసీ మహిళా సమాఖ్య ఓబీసీ సెంట్రల్ కమిటీ కూడా మద్దతు తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తాము.